ఒక షాక్లో నుంచి బయటికి రాలేకపోతున్నాం. అంటే ఒక పోలీస్ వ్యవస్థ అనేది ఒక లా అండ్ ఆర్డర్కి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అఫ్ కోర్స్ అందరికీ తెలుసు, అది పాటించడం అనేది ఒక పౌరులుగా అందరి బాధ్యత, నాది కూడా. కానీ ఒక పర్టిక్యులర్ టైంలో మేము దిగిన తర్వాత, అంటే మాకు ఇన్ఫార్మ్ చేసి ఒక పోలీసులుగా ఇలా ప్రెస్ మీట్ పెట్టడానికి వీలు లేదు ఇలాంటి ఏరియాలో, లేకపోతే ఆ టైంకి వచ్చినప్పుడు వచ్చి చెప్పటం అనేది ఒక పద, ఇక మేము పర్మిషన్ ఇవ్వం అని చెప్పేది, అదొక సివిల్ సొసైటీలో ఒక ఫస్ట్ ఒక హెచ్చరిక లేకపోతే ఒక ఇన్ఫర్మేషన్ లాగా వచ్చి దానిని కాదు అని మనం ధిక్కరించినప్పుడు అది దానికి ఒక ఫోర్స్ యూజ్ చేయటం అనే దాంట్లో ఒక అర్థం ఉంది, ఒక మీనింగ్ ఉంది, ఒక ఒక డెమోక్రటిక్ ఆస్పెక్ట్లో ఇది ఉంది. కానీ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చి మేము కారులో వెళ్తున్నప్పుడు సడన్గా ఏదో నాకు తెలిసి టెర్రరిస్టులు కూడా అంత పెద్ద బలం వస్తుందని నేను అనుకోవట్లేదు, వచ్చి చుట్టుముట్టేసి మమ్మల్ని కారులో నుంచి బయటికి లాగి వేరే కారులో ఎక్కించి యూటర్న్ తీసుకుని విజయవాడలో ఎంటర్ అవ్వడానికి వీల్లేదు ఇక్కడి నుంచి అంటే అప్పుడు నేను చెప్పాను. అప్పుడు నాకు ఒక నోటీస్ ఇచ్చింది ఏంటంటే, దాంట్లో ఆ నోటీస్లో వాళ్ళు మెన్షన్ చేసింది ఈ శాంతి భద్రతలకి భంగం వాటిల్లే అవకాశం ఉంది, ఇక్కడ సెక్యూరిటీ ప్రాబ్లం ఉండొచ్చు ఏరియాలో, ట్రాఫిక్కి అంతరాయం కలుగుతుంది, కాబట్టి ప్రెస్ మీట్ మేము పైపుల్ రోడ్లో పెట్టుకొని ఇవ్వని చెప్పారు. సో అది ఓకే, అది దానికి నేను ఆర్గ్యుమెంట్ చేయను, అది పోలీసులకు అధికారం ఉంది, అది నాకు తెలియని ఇన్ఫర్మేషన్ కాబట్టి క్యాన్సిల్ చేయడం చేసాం. కానీ కారులోంచి లాగి వేరే కారు ఎక్కించి మళ్ళీ హైదరాబాద్ బలవంతంగా పంపించడం అన్నది వాళ్ళ నోటీస్లో మెన్షన్ కూడా చేయలేదు. ఎవరు చెప్పారు ఇలా చేయమని నన్ను అంటే, ఆ పై అధికారుల పేర్లు అవి చెప్పట్లేదు, అధికారులు అవ్వచ్చు, గవర్నమెంట్లో ఎవరు ఫోర్సెస్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, అది చెప్పింది. సో అది మనం ఒక ఒక డిక్టేటర్షిప్ కంట్రీలో ఉంటున్నామా, ఒక ప్రజాస్వామ్య దేశంలో ఉంటున్నామా అనేది నాకు అసలు ఈ బేసిక్గా ఏం అర్థం కావట్లేదు. ఒక పాయింట్ అది. సరే, రెండో పాయింట్, అసలు ఇప్పుడు నాకు గుర్తొచ్చింది ఒకటి ఏంటంటే, దీని ఈ సందర్భంగా ఇప్పుడు జగన్ గారి మీద కత్తి దాడి జరిగినప్పుడు ఎయిర్పోర్ట్లో, ఆ టైంలో గవర్నమెంట్ కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ క్లియర్గా మాకు కేవలం ఎయిర్పోర్ట్ వరకే అధికారం ఉంది, ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళే అధికారులు, ఎయిర్పోర్ట్ లోపల సెక్యూరిటీకి మాకు సంబంధం లేదని చాలామంది టీడీపీ వాళ్ళు కానీ గవర్నమెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడు నిన్న మాకు టికెట్ లేదు, మా దగ్గర మేము బుక్ చేసుకోలేదు, కేవలం రోడ్డు నుంచి లాగేసి మమ్మల్ని అక్కడ ఎయిర్పోర్ట్లు తీసి లోపల పోలీసులు అందరూ వచ్చి మాతో లా అండ్ ఆర్డర్కి మమ్మల్ని అరెస్ట్ చేసిన పోలీసులు ఎయిర్పోర్ట్లోకి వచ్చి మాతో ఒక రూమ్లో కూర్చోబెట్టి బయటికి రానివ్వకుండా ఎవరిని మమ్మల్ని కలవనివ్వకుండా 7 గంటలు నిర్బంధంలో పెట్టి ట్రైన్ ఎక్కించినప్పుడు వాళ్ళు అసలు ఎయిర్పోర్ట్లోకి ఎలా వచ్చారు, ఆ టైంలో జగన్ గారి మీద దాడి జరిగినప్పుడు వాళ్ళు ఎందుకు వర్తించలేదు అనేది నా ప్రశ్న ఒకటి. ఐ విష్ దట్ దే విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ పర్టిక్యులర్ థింగ్ టు మీ. ఇదో తర్వాత ఒక నేను ఆఫీసర్ని అడిగాను, ఇప్పుడు మీ ఇప్పుడు ఒక హోటల్ రూమ్లోనో అంటే రోడ్డు మీద చేస్తే ఎక్కడైనా ఒక సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుందని మీరు అంటున్నారు, రోడ్డు మీద కాకుండా నేను ఒకవేళ హోటల్లో ఎవరు మాకు పర్మిషన్ ఇవ్వకపోయినా, నేను ఎవరో నా ఫ్రెండ్ ఫ్రెండ్ ఇల్లు చూసుకుని ఆ ఫ్రెండ్ ఇంట్లో పెట్టి ఒక 10-20 మంది పత్రికలతో నేను మాట్లాడతాను, దానికి కూడా మీకు దానికి మీకేంటి ప్రాబ్లం అన్న అంటే, దానికి లేదు మీకు మాకు స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మిమ్మల్ని మాట్లాడనివ్వకూడదని అక్కడ అని చెప్పారు. అసలు అది నాకు అంటే లీగల్గా పక్కన పెట్టండి, లాజికల్గా పక్కన. ఇదే ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ అనేది కొత్త సినిమా కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ రిలీజ్ అయింది. ఈ సబ్జెక్ట్ మ్యాటర్ ఏంటి అనేది నేను గత 3 నెలలుగా ఎన్నో ఇంటర్వ్యూలు చెప్పాను, ఎన్నో ప్రెస్ మీట్లో చెప్పాను, అది కొత్త కాదు. ఇప్పుడే అసలు కొత్తగా మాట్లాడటానికి ఏముంటుంది, అక్కడ ఏం మాట్లాడతానని మీరు భయపడుతున్నారు, ఏం మాట్లాడతానని మీరు హైరాణ పడుతున్నారు అంటే మొత్తం పోలీసులు అందరూ సైలెంట్గా ఉంటారు. మీ పై ఆఫీసర్కి మాట్లాడే అవకాశం నాకు ఇస్తారా అంటే ఇవ్వరు. మేము కాదు, మాకు పై నుంచి ఆదేశాలు ఉన్నాయి, అవి ఎవరు ఎవరిచ్చారు ఆదేశాలు చెప్పట్లేదు. సో దీని వెనకాల అసలు లాజిక్ ఏమన్నా అసలు వాళ్ళకి
వాళ్ళ వైపు నుంచి నేను తలబాట్లు పగిలేటట్టు ఆలోచించినా కూడా నాకైతే ఇవి అసలు దానికి సంబంధించిన ఒక ఒక చిన్న పాయింట్ కూడా నా మనసుకు తట్టట్లేదు. ఇది ఇది పాయింట్ వన్. ఇప్పుడు సెకండ్ పాయింట్ ఏంటంటే, ఒక అంటే ఒక ఆర్టికల్ 19 కాన్స్టిట్యూషన్లో ఒక ఇండియన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉన్న మనిషిగా, ఇండియన్ సిటిజన్గా నేను అడిగే ఒకే క్వశ్చన్ ఇది. ఇలా అసలు నోటీస్లో మెన్షన్ చేయకుండా, రీజన్ చెప్పకుండా ఇల్లీగల్గా డీటైన్ చేయటం అనేది అసలు దాని మీనింగు, దాని దానికి ఉన్న పవర్స్ ఎవరికి ఉన్నాయి, ఎందుకు ఉన్నాయి అనేది ప్రతి ఒక్కరు సీరియస్గా ప్రశ్నించుకోకపోతే మనం ఒక పోలీస్ స్టేట్లో ఉంటున్నామా, డెమోక్రసీలో ఉంటున్నామా అనేది అందరికీ సంబంధించింది. కేవలం నాకు లేకపోతే లక్ష్మీస్ ఎన్టీఆర్ లేకపోతే మా ప్రొడ్యూసర్ రాకేష్ రెడ్డికి సంబంధించిన విషయం కాదని నా నా బిలీఫ్. అది ఇప్పుడు సో ఇక టోటల్గా చివరికి వచ్చేసరికి సినిమా ఎల్లుండి రిలీజ్ అవుతుంది మే 1st. 28th ప్రెస్ మీట్ పెట్టుకోవద్దు, అక్కడ ఏమి చెప్పకూడదండి. సినిమా మ్యాటర్కి, ప్రెస్ మీట్ మ్యాటర్కి అసలు ఎంత తేడా ఉంటుందని ఎవరు అనుకుంటున్నారు? అది వచ్చినంత, అది చెప్పినంత మాత్రాన ఏమవుతుంది రూమ్లో చెప్తే, అది కూడా నేను చెప్పేది. ఇవాళ ఉన్న టెక్నాలజీలో ఇప్పుడు నేను మీకు చెప్తున్నది యూట్యూబ్లో పెడితే మొత్తం ప్రపంచంలో అన్ని మూలలకి వెళ్తుంది. అప్పుడు కేవలం ఒక చోట ఒక రూమ్లో చెప్పింది ఒప్పుకోకూడదని చెప్పుకోవటం అది 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 అంటే దానిని తెలియనితనం అనుకోవాలా, ఇగ్నోరెన్స్ అనుకోవాలా, లేకపోతే కేవలం యారగెన్స్ అనుకోవాలా అనేది నాకు అసలు అర్థం కావట్లేదు. సో దిస్ ఈజ్ ఇన్ బ్రీఫ్లీ వాట్ హ్యాపెండ్ ఇన్ దట్ ప్లేస్ ఇన్ విజయవాడ. అది దానికి సంబంధించి ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అంటే విజయవాడలోకి రానేమో, విజయవాడలో ఉండటానికి వీలు లేదు అని చెప్తే దాని అర్థం అనేది ఆంధ్రప్రదేశ్లోకి రాకూడదు, ఆంధ్రప్రదేశ్లోకి అడుగు పెట్టకూడదు అంటే ఇది ఆంధ్రప్రదేశ నార్త్ కొరియా అనేది నాకు అర్థం కావట్లేదు. అంటే అక్కడికి వీసాలు తీసుకోవాలా, లేకపోతే ఎక్స్ప్లెయిన్ చేయాలా, అసలు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అన్ని ప్రూవ్ చేసుకుని వెళ్ళాలా మన 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 కంట్రీలోనే ఉన్న ఒక రాష్ట్రానికి అనేది నా నా ప్రశ్న. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు సే. రాకేష్, గుడ్ ఆఫ్టర్నూన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాకి, ఇప్పుడు ఆర్జీవి గారు చెప్పిన విధంగా, ఆర్జీవి గారే కాదు షాక్లో మేము కూడా ఇప్పటికి కూడా మాకు అదే గుర్తొస్తుంది. ఎందుకంటే ఒక్క విషయం మీ మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను, ఎయిర్పోర్ట్లో నుంచి మేము వెళ్తుంటే వాళ్ళకు చేసిన తీరు, పోలీస్ తీరు అంటే వాళ్ళకు వచ్చిన ప్రెషర్స్ అలాంటివి, నిన్న రోప్వేస్ ప్లస్ ఆ బలగాలు, పోలీసు బలగాలు అదంతా ఒక టెర్రరిస్టులకు కానీ ఒక మాఫియా గ్యాంగ్లకు కానీ మనం సినిమాలో చూసుంటాం, డైరెక్ట్గా అయితే ఇక్కడ ఎక్కడ జరగలేదు. అలాంటిది నిన్న అందరూ ఆ పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని చాలా దారుణంగా, ఇంకా ఎంత దిగజారినారంటే ఎవరిని అడిగినా అంటే కానిస్టేబుల్ నుంచి కమిషనర్ వరకు ఎవరు ఆన్సర్ లేదు. ఏం చెప్తారు, ఎవరు చెప్పినా మా పై అధికారులు, కమిషనర్ కానిస్టేబుల్ని అడిగితే హెడ్ కానిస్టేబుల్ అంటాడు, హెడ్ కానిస్టేబుల్ని అడిగితే ఎస్ఐ అంటారు, ఎస్ఐ అంటే ఏఎస్ఐ అడిగితే ఎస్ఐ, ఎస్ఐ అయితే సిఐ, సిఐ అయితే డిఎస్పి, సేమ్ ఇదే చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ఆర్జీవి గారు 10 times అడిగారు, ఏంటి మీ ప్రాబ్లం అంటే మీరు విజయవాడలో ఉండకూడదు సార్, క్లియర్గా చెప్తున్నారు విజయవాడలో ఉండకూడదు సార్, మళ్ళీ విజయవాడలో ఉండకూడదు సార్. అరే ఏంటి ఏంది అయింది సార్, మీరు ప్రెస్ మీటే కాదు విజయవాడలో ఉండి ఉండకూడదు సార్ అంటారు. అంటే ఎంత దిగజారి, అక్కడ ఉన్న ప్రభుత్వం ఎందుకు అలా భయపడుతుంది, ఎలక్షన్స్ అయిపోయింది మొత్తం అయింది, అయినా మీ నిజం బయటపడుతుందనా? 23-24 ఏళ్లకు ముందు జరిగిన జీవిత చరిత్రని ఈరోజు మన ఒక కోణంలో చూపించి, ఆల్రెడీ సక్సెస్ అయిన సినిమాని ఎలక్షన్ తర్వాత వచ్చి రిలీజ్ చేసుకోమని చెప్పారు. ఓకే, ఈరోజు వాళ్ళు నిజంగా నిజమైన నాయకులుగా ఉంటే దగ్గరుండి రిలీజ్ చేయించుండాలి వాళ్ళు. ఎలక్షన్ తర్వాత చెప్పారు కదా ఎంతమంది స్టేట్మెంట్ ఇచ్చారో, అంతమంది వచ్చి ఈరోజు హ్యాపీగా రిలీజ్ చేసుకోండి అని ఒక్క స్టేట్మెంట్ ఇచ్చి స్వాగతం వల్ల కలిసినటువంటి నాయకులు, వాళ్ళ కుళ్ళు కుటంత్రాలు ఎన్ని ఉన్నాయి అన్నీ బయటపడతాయి,
ఆ రోజు జరిగిన నిజానిజాల్ని ఆర్జీవి గారు చూపించారు. ఇప్పుడు ఆల్రెడీ ప్రూవ్ అయింది అది ఆంధ్రప్రదేశ్లో చూపించకూడదు, వీళ్ళని భయపెట్టాలా అని. కానీ మేము ఆర్జీవి గారు భయపడరు, మేము అసలు దేనికే భయపడము. నిన్న ప్రెస్ మీట్ ఒక ప్లేస్లో పెట్టుంటే వేరే, ఇప్పుడు వరల్డ్ వైడ్ తెలిసింది మొత్తం విజయవాడలో ఏం జరిగిందనేసి. కాబట్టి వాళ్ళు ఒక దశలో ఆపాలంటే 100 దశలుగా మాకు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అందరూ సపోర్ట్ చేస్తున్నారు. దయచేసి చెప్తున్నాం, అక్కడ ఉన్న మనం ఎందుకు విజయవాడలో ఆ రోజు నిన్న ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నాం, మొత్తం రిలీజ్ అయింది. మనకు ఆంధ్ర వచ్చి క్యాపిటల్ సిటీ, క్యాపిటల్ సిటీలో వెళ్ళి కనీసం మనం స్వేచ్ఛగా వెళ్ళి ఒక ప్రెస్ మీట్ పెట్టుకునేసి మనం ఉన్నది ఉన్నట్టుగా రేపు 1వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది చూడండి అంతే. దీంతో ఏమి కాంట్రవర్సీ చేయాలని కానీ లేదా ఏదో చేయాలనేసి వెళ్ళలేదు అక్కడికి. అక్కడికి వెళ్ళి లోపల అంటే వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయినారు ఏ హోటల్స్ ఇవ్వకూడదు ఏమని. అంటే ఆల్రెడీ నా హోటల్లో అన్ని హోటల్స్లో మనం బుక్ చేసి క్యాన్సిల్ చేశారు. దాని వెనకున్న ఎవరెవరు నాయకులు కానీ ముఖ్య నాయకులు అందరినీ బయట తీస్తాం, తప్పకుండా మేము లీగల్గా కూడా పోరాటం చేస్తాం. సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా కానీ ఎవరిని వదిలిపెట్టేయలేదు, కొన్ని రోజులే వాళ్ళు అది కూడా. దాని తర్వాత తీవ్రంగా రేపు తొందరలోనే ఆయనకి రిటర్న్ గిఫ్ట్ ఇక్కడ ఒక తెలంగాణ ఇస్తున్నారు, ఆంధ్ర వాళ్ళు ఇంకా పెద్ద గిఫ్ట్ ఇస్తారు. కాబట్టి అందరూ చూస్తాను, వెయిట్ చేయండి. 23వ తారీఖు ఇంకా ఈ పరిణామాలు 23 కూడా వాళ్ళు ఎదుర్కొంటారనేసి నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. చెప్పండి. కాదు సార్, చాలా సార్ ఏంటి సార్ ఏ ప్రభుత్వం రాకేష్ నేను ఆన్సర్ చేస్తానండి. అంటే ఇప్పుడు స్టేట్ అండ్ గవర్నమెంట్ అంటే ఇంకా రిజల్ట్ రాకుండా గవర్నమెంట్ ఫామ్ చేయకుండా ఒక పోలీస్ యంత్రాంగం వేరే అవ్వచ్చు అనే డీటెయిల్ కమిషనర్ మీద ఆర్డర్స్ మీద ప్రవర్తిస్తుంటే దట్ ఈస్ యువర్ కమెంట్ ఆన్ ద పోలీస్ డిపార్ట్మెంట్ స్టేట్ అండ్ ద గవర్నమెంట్ అది ఇట్స్ వెరీ ఇన్సల్టింగ్ ఇన్ ది న్యూస్. నాకు జస్ట్ ఒక క్లారిఫికేషన్ అండి, ఇప్పుడు జరిగిందంత వాట్ ఎవర్ ఇది మన లక్ష్మీ సెంటర్ సబ్జెక్ట్ మ్యాటర్ అంది సెకండరీ నాకు ఈ పర్టికులర్ టైంలో ఒక పోలీసర్స్ ఏమాత్రం అధికారం లేకుండా ఒక ప్రూఫ్ కానీ ఒక నోటీసు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా కార్లోంచి లాగి బయటకు తీసుకెళ్ళి ఒక డిటెన్షన్లో పెట్టి అసలు ఎయిర్పోర్ట్ అంతా వాళ్ళ జాగ్రత్తలు కూర్చొని బయట కలవ లేకుండా ఎక్కిట్ చేయటం అనేది అది ఇదిగా కాదా అనేది దానికి ఏం యాక్షన్ తీసుకోవాలని ఇప్పుడు మా లాయర్ విష్ణువర్ధన్ రెడ్డి గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. I'm seriously concerned with the rights of Mr. Ram Gopal Varma, who is my client. Actually, entante ye government undaneetvantadi that the law is not concerned. Evaruna, this is the basic duty and basic responsibility of the officers, police and the judicial and the courts to follow the provisions of the Constitution of India. Ee deshamlo Bharat Rajyangam anetvantadi paurulaki pradhanamaina mukhyanga ప్రాథమిక హక్కుల్లో ప్రసాదించినటువంటి పరిస్థితి ఉంది. మనకి ప్రాథమిక హక్కుల్లో ముఖ్యంగా ఏదైతే ఇవాళ విజయవాడ అనేటువంటిది ఇస్ ద పార్ట్ ఆఫ్ ది టెరిటరీ ఆఫ్ ఇండియా. ఈ భారతదేశంలో ఏ వ్యక్తి అయినా ఒక సినిమా డైరెక్టర్ కావచ్చు, లేకపోతే ఒక పొలిటీషియన్ కావచ్చు, ఎవరైనా సరే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ క్రీడ్ రేస్ రిలీజియన్ అండ్ సెక్స్ కుల మత వర్గ విభేదాలు ఏది లేకుండా మనకు ఒక అమూల్యమైనటువంటి హక్కు Article 19, 16 and 21 of the Constitution of India ensure cheyatam jarigindi. Rangopal Varma garu edaithe Vijayawada visit cheyanivandi, Visakhapatnam cheyandi, lekapothe Lucknow cheyandi, Delhi ponivandi, ekkadiki poyina the basic fundamental right which is ensured by the Constitution of India is to move freely throughout the territory of India. Ee bharatdeshamlo ee vibhaganakaina ఏ వ్యక్తి అయినా ఏ విభేదం లేకుండా ఏ డిస్క్రిమినేషన్ లేకుండా విజిట్ చేయొచ్చు అనేటువంటిది భారత రాజ్యాంగం అనేటువంటి ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కు. ముఖ్యంగా మా క్లయింట్ వర్మ గారు పర్టికులర్గా సార్ ఐఎమ్ నాట్ కన్సర్న్ విత్ వాట్ పొలిటికల్లీ స్పీకింగ్ బై ది సినిమా ఫీల్డ్ పర్సనాలిటీస్. ఐఎమ్ ఓన్లీ కన్సర్న్ వర్మ గారికి కావచ్చు, ఇంకొక ఎల్లయ్య పుల్లయ్య లేకపోతే ఇంకొక రామారావు నాగేశ్వరరావు ఎవరైనా కావచ్చు, ఒక వ్యక్తి ఒక ప్రాంతానికి పోయినప్పుడు అంటే ఏ అతని మీద ఏ ఆరోపణలు లేకుండా ఒక క్రిమినల్ రికార్డు లేకుండా ఒక రకమైనటువంటి లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ అనేటువంటిది ఏదైనా జరిగి ఉంటే ఆయన ఒక హిస్టరీ షీట్లో లేకపోతే రౌడీ షీటో లేకపోతే గతంలో ఆయనకి ఒక చాలా వర్స్ట్ క్రిమినల్ రికార్డు ఉంటే దెన్ ద పోలీస్ ఈస్ హ్యావింగ్ ఏ పవర్
వాళ్ళు ఒక నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరైనా సరే దే హ్యావ్ టు ఫాలో ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. చట్ట ప్రకారంగా ఒక వ్యక్తిని ఎందుకు ఒక ప్రాంతంలోకి రావద్దు అనటానికి ఒక నోటీస్ ఇవ్వాలి. అది కమిషనర్స్ కొన్ని పవర్స్ ఉంటాయి. ఎందుకంటే మీరు కనుక ఇక్కడ వచ్చినట్లయితే స్వయం సో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందని చెప్పేసి ఒక నోటీస్ ఇన్ రైటింగ్ హ్యాస్ టు బి ఇష్యూడ్. అంతేకాని అది ఎవరు ఏ ఆఫీసర్ అనేటువంటిది, ఏ ప్రభుత్వం అనేటువంటిది, ఏ పార్టీ అనేటువంటిది, ఇట్ ఈజ్ నాట్ కన్సర్న్. ముఖ్యంగా వర్మ గారికి సంబంధించి సరే సినిమా దట్ ఈస్ ద డిఫరెంట్. ఒక సినిమాలో కంటెంట్ లీగలా ఇల్లీగలా లేకపోతే అది పర్మిసిబులా ఇంపర్మిసిబులా, దట్ హ్యాస్ టు బి డిసైడెడ్ బై ది సెన్సారింగ్ అథారిటీ. సెన్సారింగ్ అథారిటీ ఒక్కసారి పర్మిషన్ ఇచ్చిన తర్వాత డెఫినెట్లీ ది ప్రొడ్యూసర్ అండ్ ది డైరెక్టర్ హ్యాస్ ఎవ్రీ రైట్ టు ఎగ్జిబిట్ ఎనీ ఫిల్మ్ ఇన్ ఎనీ థియేటర్. దట్ ఈస్ ద సెటిల్డ్ లా. వర్మ గారి విషయానికి వచ్చినట్లయితే నేనేం చెప్తున్నానంటే పర్టికులర్గా టుడే యాక్చువల్గా ఈ హ్యాస్ ఎవ్రీ రైట్ టు అప్రోచ్ ది హానరబుల్ హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్. వాట్ ఈస్ రైట్ ఈస్ వెన్ ఏ పర్సన్ గోస్ టు ఏ పర్టికులర్ ప్లేస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ దట్ ఈస్ మై రైట్ నౌ ఐఎమ్ అడ్రెస్సింగ్ బిఫోర్ యూ. నో బడీ కెన్ రెస్ట్రిక్ట్ ఇట్ మే బి ద చీఫ్ మినిస్టర్, ఇట్ మే బి ద ప్రైమ్ మినిస్టర్, ఇట్ మే బి ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎవరైనా సరే విష్ణువర్ధన్ రెడ్డి ఇక్కడికి వచ్చాడు మీ అందరి ముందు నేను మాట్లాడుతున్నానంటే నాకు భారత రాజ్యాంగం ప్రసాదించినటువంటి అమూల్యమైన హక్కు టు అడ్రస్ ఎనీ మీడియా, టు ఎక్స్ప్రెస్ మై వ్యూస్ దట్ వీఆర్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ డెమోక్రసీ, వీఆర్ నాట్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ నేచర్. మనం ప్రాకృతిక వ్యవస్థలో లేము, ప్రజాస్వామ్యంలో ఉన్నాము. పర్టికులర్గా మా క్లయింట్ వర్మ గారికి సంబంధించి ఆయన ఎప్పుడైతే విజయవాడ వెళ్ళారో సో నౌ కేర్ టేకర్ గవర్నమెంట్ ఈజ్ దేర్. ఐఎమ్ నాట్ మేకింగ్ ఎనీ ఎలిగేషన్స్ అగెన్స్ ది గవర్నమెంట్ బట్ ఆఫీసర్స్, ది సక్సెస్ ఆఫ్ డెమోక్రసీ డిపెండ్స్ అపాన్ ది హానెస్టీ ఆఫ్ ది ఆఫీసర్స్. ప్రజాస్వామ్యంలో అధికారులు న్యాయవంతంగా నిజాయితీ పరులై పనిచేస్తే ప్రజాస్వామ్యం సక్సెస్ అవుతుంది. పర్టికులర్గా నిన్న వర్మ గారు జరిగినటువంటి విషయంలో ఏంటంటే హీ వెంట్ టు సమ్ ప్లేస్ విజయవాడ. ఒక 100 మంది ముఖ్యంగా ఇట్ మే బి అండర్ ది డైరెక్షన్స్ ఆఫ్ ది పోలీస్ చీఫ్ ఆఫ్ ది స్టేట్. ఒక కేర్ టేకర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది ఇట్ విల్ నాట్ రూల్ ద స్టేట్. ఎలక్షన్స్ ఇంప్లిమెంట్ చేస్తుంది ఎలా, హౌ టు రూల్ అనేటువంటిది చెప్పరు. ఓన్లీ ద చీఫ్ సెక్రటరీ అండ్ ది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ దే ఆర్ ఆథరైజ్, దే ఆర్ హ్యావింగ్ ద పవర్ అండ్ అథారిటీ టు రూల్ టు ఇష్యూ ద డైరెక్షన్స్ టు ఇష్యూ ది గైడ్ లైన్స్. వారు వెళ్ళినప్పుడు పర్టికులర్గా హీ హ్యాస్ ఎవ్రీ రైట్ టు విజిట్ ఎనీ ప్లేస్ ఆఫ్ ది విజయవాడ. ఆయన ఎక్కడికన్నా వెళ్ళి ప్రశ్న కూడా పిలుచుకోవచ్చు. కానీ రెస్ట్రిక్టింగ్ వర్మ గారు ఆయనని నిరోధించటము అంటే ముఖ్యంగా యూ షుడ్ నాట్, మీరు ఎక్కడ కూడా ప్రశ్న అడ్రస్ చేయొద్దు, మీరు ఎక్కడికి రావద్దని చెప్పి హీఈస్ ఇల్లీగల్లీ ఎస్కార్టెడ్ బై సర్టెన్ పోలీస్ ఆఫీసర్స్, దట్ ఈస్ నాట్ పర్మిసిబుల్ బై లా. సో నేనేం చెప్తున్నానంటే ముఖ్యంగా వర్మ గారికి హీఈస్ హ్యావింగ్ ద వాల్యుబుల్ రైట్, అమూల్యమైన విలువైనటువంటి హక్కు ఉంది. ముఖ్యంగా ఎక్కడైనా చేయొచ్చు, వారికి కూడా మేము వీఆర్ ఆల్రెడీ దట్ ఇంటెండింగ్ టు అవైల్ ద రెమెడీస్ అండర్ ది లా. హైకోర్టు కానీ సుప్రీం కోర్టు కానీ వెళ్ళి అవసరమైతే హీ హాజ్ ఎవ్రీ రైట్ టు గో టు ఎనీ ప్లేస్, వీఆర్ సీకింగ్ ఎ రిలీఫ్ ఫ్రమ్ ద కోర్ట్స్. ఖచ్చితంగా మాకు ఆయనకి రైట్ ఉంది కాబట్టి ది ఇల్లీగాలిటీ ఏదైతే చేశారో దాట్ వీ విల్ క్వశ్చన్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. సో మై అపీల్ అండ్ మై రిక్వెస్ట్ టు ఆల్ ద మీడియా అండ్ పర్టికులర్లీ ఈ దేశంలో ఎవరికి కూడా ఏ అధికారి కూడా చట్టానికి వ్యతిరేకంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా అనుసరించేటువంటి హక్కు ఎవరికి లేదు, అధికారం లేదు. అలా చేసినట్లయితే దట్ ఈస్ అన్ ఇల్లీగల్ యాక్ట్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ది కన్సర్న్ పోలీస్ ఆఫీసర్, ది కన్సర్న్ ది చీఫ్ సెక్రటరీ ఆర్ హూ ఎవర్ ఇట్ మే బి. సో దార్ ఫోర్ నేనేం చెప్తున్నానంటే ఈజ్ హ్యావింగ్ ఎ రైట్స్. I can answer the legally what she is asking. Oka cinema adi ye political content undi ledanetvanti that the audience will decide. Second thing, oka cinema illegal unda ledanetvandi censor is having an authority. Oka cinema gurinchi oka release avutunnappudu producer and the director and concerned whoever is concerned with that movie, he is having a right to promote, to talk of the business, and particular ga ఆ సినిమా కాకుండా కూడా ఆయన ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడచ్చు. కోర్టు కంటెంప్ట్ ఎందుకు కాదు,
కోర్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంజంక్షన్ ఇచ్చి ఉండొచ్చు, దాట్ ఇంజంక్షన్ వెకేట్ అవుతుందా లేదా వెకేట్ అయిందనేటువంటిది లీగల్గా ప్రాసెస్ తీసుకుంటారు. ఆ కన్సెంట్ ప్లేస్లో ఒకవేళ వైలేట్ అయినట్లయితే మూవీ రిలీజ్ చేస్తే దెన్ దీ కెన్ గో ఫర్ కంటెంప్ట్ ఆఫ్ ది కేస్, కోర్టు ధికారానికి పోవచ్చు. కానీ బట్ ఈ కేసులో పర్టికులర్గా సినిమాకి వీరి యొక్క విజిట్కి ఏం సంబంధం లేదు. ఇట్ ఈజ్ హిజ్ రైట్ టు గో టు ఎనీ పార్ట్ ఆఫ్ ది ఎనీ స్టేట్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అప్పుడు నేను ఒక ట్వీట్ పెట్టాను, నేను రోడ్డు మీద చేస్తాను అని. అప్పుడు వాళ్ళు మీ రోడ్డు రూట్ వేస్తున్నందుకు అమలు పడుతున్నారు. అంటే నేను నోటీస్ ఏమన్నా రోడ్డు మీద చేస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, సెక్యూరిటీ అందుకని నో ప్రాబ్లం, దానికి నేను అర్థం చేయలేదు. ఐ రెస్పెక్ట్ దాట్. మమ్మల్ని బలవంతంగా తీసుకెళ్ళి విజయవాడ నుంచి బయటికి పంపించడానికి, నిర్బంధించడానికి, విజయవాడలో క్యాన్సర్ అవ్వడానికి వీలేదనే విషయం నేను చెప్పాను. నాట్ అబౌట్ దాన్ని గివింగ్ పర్మిషన్. ఈ బ్రెస్ మీట్ పెట్టింది పర్మిషన్ నాకు ఇవ్వట్లేదు అనేది విషయం ఇవ్వాలి. ఐ జస్ట్ వాంట్ టు క్లారిఫై. యా, నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. మిస్టర్ వర్మ ఈజ్ ఆల్సో బీయింగ్ ఎస్కార్టెడ్ ఇల్లీగల్లీ. ఒక 100 మంది ఆయన సరౌండ్ చేసి ఎక్కడ కూడా ఆయన ఫ్రీగా మూవ్ కానిలేదు. కాబట్టి జనరలీ ది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అండ్ ది కన్సర్న్ ది అథారిటీ ద పోలీస్ అథారిటీస్ డెఫినెట్లీ విల్ బి ది రెస్పాండెంట్స్, ది పార్టీ రెస్పాండెంట్స్ టు ది రైట్ పటిషన్. డెఫినెట్లీ వర్ ఫైలింగ్ ఎ కేస్, విల్ సీక్ ద రిలీఫ్. సార్, నిన్న జరిగిన ఇష్యూ మీద ఆపధర్మ ప్రభుత్వం మీద అలిగేషన్ చేస్తున్నారు, ఎవరిది కరెక్ట్? మై ఓన్లీ రోల్ ఈజ్ విత్ రిగార్డ్ టు హెల్పింగ్ హిమ్ ఇన్ ద లీగల్లీ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. న్యాయస్థానంలో ఎంతవరకు నేను న్యాయం చేయగలుగుతాను అతని యొక్క హక్కుల కోసం, వీఆర్ ఫైలింగ్ అండ్ ఫైటింగ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. బట్ ఎవరి మీద ఏంటనేటువంటి ఐఎమ్ నాట్ కన్సర్న్ విత్ ది పర్సనల్ అలిగేషన్స్ అగెన్స్ట్ ఎనీ వన్, బట్ వీఆర్ ఫాలోయింగ్ ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, విల్ అవైల్ ద రెమెడీస్ ఫ్రమ్ ది కోర్ట్ ఆఫ్ లా. డెఫినెట్లీ హీఈస్ హ్యావింగ్ ద వాల్యుబుల్ రైట్ ఆఫ్ moving to any part of the country, particularly including the state of Andhra Pradesh. Sir, one that, second. That is mine. Ninna jarigina issue ki adhikarulni control chese baadhyata aapadharma prabhutvaniki untada, rashtrani palistunna CS ku untada? General ga government in etuvantidi dissolve kaaledu kabatti, generally the caretaker government is, they are also responsible for the acts, omissions and commissions of the officials of the government. General ga entante aapadharma government unnapudu ఆఫీసర్స్ ఆర్ మోర్ పవర్ఫుల్ దాన్ ది గవర్నమెంట్. డీజీపీ కానివ్వండి, చీఫ్ సెక్రటరీ, ఎందుకంటే ఒక్కసారి గవర్నమెంట్ ఆల్రెడీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కేర్ టేకర్ గవర్నమెంట్ అంటే మోస్ట్లీ ది ఆఫీసర్స్ విల్ టేక్ డెసిషన్ యాజ్ పర్ యాజ్ మై నాలెడ్జ్ ఈస్ కన్సర్న్, యాజ్ పర్ యాజ్ దేర్ లీగల్ పొజిషన్ ఈస్ కన్సర్న్. సో డీజీపీ అండ్ ద చీఫ్ సెక్రటరీ, మై సెల్ఫ్ పర్టికులర్గా నేను ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీ పార్టీ ఆర్ ది ఎనీ పర్టికులర్ మినిస్టర్స్ ఆర్ ద చీఫ్ మినిస్టర్, ఓన్లీ ది ఆఫీసర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ for the smooth running of the administration. Sir, mari YS Jagan garu government ni Chandrababu ni I am not concerned. Varma garu will say, yeah. Because I am not concerned. ప్రభుత్వాన్ని కాదని మీ అడ్వకేట్ కూడా చెప్తున్నారు. అలాంటప్పుడు ప్రభుత్వాన్ని తప్పుపడతారా మీరు? ఇప్పుడు నిన్న జరిగిన సంఘటన సిఎస్ డీజీపీని తప్పుపడతారా? ఇప్పుడు ఎవరి మొన్న వాళ్ళని యాక్ట్ చేస్తున్నారు అన్నది ఆ ఇన్ఫర్మేషన్ నాకు తెలియనప్పుడు నాకు కంటికి కనిపించే ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళు నాకు చెప్పింది మాకు పైన నుంచి ఆర్డర్స్ ఉన్నారు. ఆ పైన దేవుడికి ఇచ్చారా, గవర్నమెంట్ ఇచ్చారా, కొంతమంది వ్యక్తులు ఇచ్చారా, వాళ్ళ ఆఫీసర్ ఇచ్చారా అని ఇన్ఫర్మేషన్ నాకు లేనప్పుడు ఐ కాంట్ ఆన్సర్. కాకపోతే లక్ష్మీ శెట్టిఆర్ ఆపడానికి ఎవరికి మాక్సిమం ఓటు ఉంటుంది అనేది ఒక్కటే మనకి తెలుసుకోవాలా? ఎందుకంటే ఇంతవరకు ఏ ప్రెస్ మీట్, ఏ ఎప్పుడు ఆపనేసే, ఎప్పుడు ఏ సినిమాని ఆపకుండా లక్ష్మీ ఎన్టీఆర్ ఒక్కటే ఆపుతున్నారు అంటే దాని వల్ల ఎవరికైనా ఒక అఫెన్స్ అయ్యి, లేకపోతే ఒక భయమో, లేకపోతే ఒక పర్టిక్యులర్ నెగిటివ్ ఆస్పెక్ట్ వచ్చే మనుషులు ఉన్నారా అనేది అనుమానం రాకుండా ఎలా ఉంటుంది? ఎందుకు ఎప్పుడు ఉండదు? వాళ్ళకి క్లియర్ కట్గా ఇస్తుంది, ఈ కాలం వలన మిమ్మల్ని రానివ్వట్లేదు, ఈ కాలం వలన బయటికి పనిచేస్తున్నాం, ఈ కారణం వల్ల మిమ్మల్ని నిర్బంధిస్తున్నాం అని చెప్పినప్పుడు అఫ్కోర్స్ అది ఆ రీజన్స్ వాలిడిటీ బట్టి మనం ఆలోచిస్తాం.
రీజన్ లేకుండా చేసినప్పుడే ఆటోమేటిక్ గా దట్ ఈస్ వాట్ ద కన్క్లూజన్. రీసెంట్ గా జరిగిన ఇష్యూస్ లో ప్రభుత్వానికి సమీక్షలు చేసే హక్కు కూడా లేదు అని సిఎస్ఏ చెప్పడం జరిగింది. అలాంటప్పుడు అధికారాన్ని ఆపద్ధర్మ ప్రభుత్వం ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారనుకుంటున్నారు? మీరు ఎందుకు మీ రాజకీయ పార్టీలు కానీ నిన్న మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు కూడా సిఎస్ కంప్లైంట్ చేయలేదు ఈ విషయం మీద? ఇలాంటి జరగటం ఉన్న షాక్ లో ఎవరైతే డెమోక్రసీ గౌరవించే మనుషులు ఉన్నారో వాళ్ళ అపోజిషన్ పార్టీ వాళ్ళు కావచ్చు, మామూలు మనుషులు కావచ్చు, కొంతమంది జర్నలిస్ట్ కావచ్చు, హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఒపీనియన్ పోతుంది మీడియా సోషల్ మీడియా. ఆపద్ధర్మ ప్రభుత్వం ఏంటి పొజిషన్ ఏంటి ఉంటుంది అనేది ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్ ఆన్ గవర్నమెంట్ లాస్ అండ్ ఆల్ దట్. కానీ నా ఉద్దేశంలో ఎవ్రీబడి విల్ బి రెస్పాన్సిబుల్ టు సమ్ ఎక్స్టెంట్. ఎందుకంటే ఇది ఒక ఒక ఆఫీసర్ ఇద్దరు ఆఫీసర్లు చేసింది, అంతమంది బలం వచ్చి వంద మంది ఆఫీసర్ పైగా ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు ఇది చాలా పైగా నుంచి రాకపోతే అంత మూమెంట్ ఉండదు అనేది చాలా క్లియర్ కట్ గా తెలుస్తుంది. అంటే అన్ని సినిమాలు గతంలో మీరు చేసిన సినిమాలన్నీ కూడా చాలా సానుకూల పరిస్థితుల్లో రిలీజ్ అవ్వడం కానీ మీరు పెద్ద ప్రశ్నలు అన్ని కూడా చాలా పాజిటివ్ రిలీజ్ అవుతూ ఉంటాయి. అలాంటి సందర్భంలో కేవలం లక్ష్మీ సెన్ గారి విషయంలో తీసుకొచ్చిన హైప్ కానీ క్రియేట్ చేసిన సిచ్యువేషన్స్ కానీ నిన్న బెదవాళ్ళని వస్తున్నాను ఆపండి ఎవరు ఎవరు కాదమ్మో నది రోడ్డు మీద ప్రెస్ మీట్ పెడుతున్నాను ఇలా మీరు చేసిన ట్వీట్ ఏమైనా ఇంపాక్ట్ చూపించాలంటే బెదవాళ్ళలో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపితే దమ్మే నేను అంత నీ మనసులో మీరు అనుకున్నాను ఎగ్జాక్ట్ వర్డ్ చెప్తాను. హలో హలో బికాస్ నో వన్ ఇస్ అలవింగ్ అస్ టు డూ ఇట్ ఇన్ అ హోటల్, ఐఎమ్ డూయింగ్ ఆన్ బైకుల్ రోడ్ అంతే పెట్టారు. ఇంకా ఇంకా మీ మనసులో ఉంచుకున్నాను. ఇంకా ఇంకోటి మళ్ళీ క్లారిఫై చేస్తాను. హైపుల్ రోడ్డు ప్రెస్ మీట్ ఆపడం మీద నాకు ఏ మాత్రం ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. అది ఇష్యూ కాదు, అది ఆన్సర్. మొత్తం రాష్ట్రానికి హెడ్ ఎవరైతే ప్రెస్ మీట్ చేస్తే ప్రెస్ మీట్ లో నేను ఏం చెప్తాను అనే దానికి ఇంత రియాక్ట్ అయితే రేపు సినిమాలో అక్కడ ఎలా జరిగిందో అంత విపులంగా చూపించినప్పుడు దానికి ఎవరిని ఆపుతారు అనేది ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ వాచ్. ఇంకోటి 7 అవర్స్ నేను ఏం చేశానని మీ కుతూహలం. అప్పుడు బిహైండ్ లక్ష్మీస్ ఇండియా అంటే లక్ష్మీ సెంటర్ కి వెనకాల జరిగిన డ్రామా మీద మళ్ళీ లక్ష్మీ సెంటర్ పార్ట్ టూ దానికి వస్తుంది. కేసీఆర్ బయోపిక్ తీస్తున్నారు కదా సార్, కేసీఆర్ బయోపిక్ కూడా మనం మీరు పెట్టారు కదా, అంటే ముందు మళ్ళీ లక్ష్మీ సెంటర్ బిగిన్ ఇది జోక్ అండి. కేసీఆర్ బయోపిక్ సార్ జగన్ ట్వీట్ చేశారు అండి మీకు సపోర్ట్ గా ఇష్యూ గురించి తెలుసుకుని జరిగినప్పుడు పార్టీ మనిషి వైఎస్ జగన్ గారు ఆయన పార్టీ మీద వైసీపీ పార్టీ హెడ్ అవ్వచ్చు, ఆయన ఆల్సో ఇస్ నార్మల్ పర్సన్ సిటిజన్, సో ఈ ఎక్స్ప్రెస్ ఇస్ ఒపీనియన్, నాట్ అండర్ పవర్ ఆఫ్ హిస్ ఒక పొజిషన్ చూసిన ఎక్స్ప్రెషన్ కాదు అభిప్రాయం. ట్వంటీ సిక్స్త్ జగన్ గారి ప్రమోద్
తెలంగాణ యాసలో నవంబర్ తెలంగాణ ఇప్పుడు మనం చూడాలి హ్యాండిల్ చేయించండి, కానీ గవర్నమెంట్ లో కూర్చొని మాట్లాడాలి యాక్ట్ చేస్తే హ్యాండిల్ చేయండి. రాణి కావాలి బహిష్కరించండి, రాష్ట్ర బహిష్కరణ. అలాంటప్పుడు అదే చేస్తాను సినిమా థియేటర్లోకి వెళ్ళడానికి లేదు అని బ్యారికేట్ పెడతారా లేకపోతే థియేటర్ని ఆడాలేస్తారా అనేది మనం చూడాలి. ఇల్లు ముందు ఏదండి చెప్పినట్టు నాతో చేసింది కూడా ఇల్లీగల్, కానీ దాని తర్వాత వాళ్ళకి అప్పుడు అది చేయొచ్చు, అది ఆపేయచ్చు, అది ఏదైనా జరగచ్చు. అది మన దగ్గర ఉన్న పవర్ ఆంధ్ర రెండు కలిపి ఒక 400+ రిలీజ్ అవుతుంది, 400+ అవుతుంది. నిన్న జరిగిన తర్వాత ఇంకొక 50 థియేటర్లు అడుగుతున్నారు, నిన్న జరిగిన తర్వాత. అదంతా వాళ్ళ పుణ్యమే.
కాబట్టి ఇంకా ప్లస్ ప్లస్ అవుతానే ఉంది. ఈరోజు అక్కడ మీడియా ఆపారు, నిన్న కంప్లీట్ అది, ఈరోజు చూడండి మీరు ఎంత ఉత్సాహంగా వచ్చారు. లేదు నిన్న జరగకుండా ఉంటే ఇంత ఉత్సాహంగా మీరు ఉండరు, ఆర్జీవి గారు ఉండరు. లేదు అంటే ఇంత ఉత్సాహంగా ఉండరు అంటున్నా. ఎవరు ఆచా? కానీ ఎక్కువగా ఉన్నారనిపిస్తుంది లాస్ట్ టైం కంటే ఈసారి చాలా బాగున్నారు, ఇంకా చాలా ఉత్సాహంగా చూపిస్తున్నారు కాబట్టి సూపర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ ఈరోజు మీ మీడియా ద్వారానే ఈరోజు ఇంత ఇదిగా ఇప్పుడున్న అక్కడున్న ప్రభుత్వానికి కూడా భయం అంటే ఈ మీడియా ద్వారానే. అందుకోసం ఈరోజు అందరూ వెయిట్ చేస్తున్నారు. కానీ 1వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది. దయచేసి చెప్తున్నా, మేము కొంచెం స్లో అయినా ప్రేక్షకులు ఆగేది లేదు. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు ప్రేక్షకులు ఆగేది లేదు. ఇప్పుడున్న లీడర్స్ కొంతమంది, ప్రేక్షకులు ఎక్కువ మంది రోడ్లో నడి రోడ్లో కొడతారు లీడర్స్. ఏమన్నా కానీ టచ్ చేసినా కానీ రేపు మూవీ గురించి ఇది చేస్తే ప్రేక్షకులు లక్షల్లో కోట్లలో ఉండారు. లీడర్స్ వచ్చి వందల్లో, వేలల్లో కూడా కాదు వందల్లో ఉంటారు, లెక్క పెడితే ఉంటారు లీడర్స్. కాబట్టి ప్రేక్షకుల దగ్గర దెబ్బలు తినకుండా దయచేసి లీడర్స్ అందరూ మంచిగా పోయి మార్నింగ్ ఫస్ట్ షో మీరు చూడండి. ఎన్టీఆర్ అభిమానులు అందరూ తప్పకుండా మీరు చూస్తారు. ఒకరికి తెలియకుండా ఒకరైతే వెళ్తారు, అది మాత్రం నాకు తెలుసు, మనసాక్షి చెప్తున్నా. కలెక్షన్స్ సూపర్ అండి, ఆల్రెడీ బ్రహ్మాండంగా వచ్చింది. మాకు ఎటువంటి కలెక్షన్స్ గురించి ఆలోచనే లేదు, ఎందుకంటే ఇప్పుడు వచ్చిందంతా బోనస్సే. సో ఇప్పుడు అంటే రాకుండా చేయటం ఎదవలం అండి, అది 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 అదేం క్వశ్చన్. అది వచ్చింది కాబట్టే కదా అనౌన్స్ చేసింది, అలా కాదు. ఇప్పుడు ఇక్కడ ఇష్యూ రిలీజ్ చేయొచ్చా లేదా అని కాదు, మమ్మల్ని ఆపింది వాళ్ళు అడగలా ఎందుకంటే అందుకు రిలీజ్ చేస్తున్నారని. ఓకే, బట్ జస్ట్ యాజ్ ఎ లాస్ట్ వర్డ్ అండి, నేను నిన్న నా ట్విట్టర్ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి, విజయవాడ పోలీసులకి నేను ఒక 16 ప్రశ్నలు అడిగాను. ఆ 16 ప్రశ్నలకి ఆన్సర్ 16 గంటల్లో చెప్పకపోతే అప్పుడు మేము నెక్స్ట్ లీగల్ యాక్షన్కి వెళ్తామని కూడా చెప్పాను. I hope for the people's sake and for truth's sake they will give a proper explanation, and thank you very much once again for coming. I kadandi ipude nen chepte adi aina see aina legal aspect andi nen cheppedi na opinion mee drushtilo kadandi nen adugutunna. లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా ఆపటానికి ఎవరికి ఇష్టం ఉంటుందని మీరు అనుకుంటున్నారు? మిమ్మల్ని అడుగుతున్నా, మిమ్మల్ని అడుగుతున్నా. సినిమా ఆపటం కాదండి, ప్రెస్ మీట్ పెట్టుకోకూడదు అని నన్ను తరిమేయటం అనేది ఎవరు చెప్పుకుంటారు? ఇప్పుడు ఏది జరిగినా ఒక నిమిషం అండి, ఏది జరిగినా ఎవరైతే హెడ్ ఉంటారో ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్కి తనని అడిగే హక్కు ఉంది. ఆర్గనైజేషన్ వల్ల జరిగినప్పుడు ఎలాగ ఎలాగ అధికారి కాదు, ఆపద్దన్ ప్రభుత్వం అండి. ది మైట్ నాట్ బీబుల్ టేక్ పాలసీ, ఆయన అది ఆయన కన్ఫర్మ్గా చెప్పలేదు. టు మై నాలెడ్జ్ అని చెప్పారు, ఐ డోంట్ బిలీవ్ దట్. ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి పవర్ ఉండదు అనేది నేను నమ్మనండి. హీ మైట్ బి అన్ ఎక్స్పర్ట్ బట్ ఐ డోంట్ బిలీవ్ దట్. పార్లమెంట్ ఈజ్ రన్ బై ది చీఫ్ సెక్రటరీ అండ్ ద డీజీపీ ఇన్ ద నేమ్ ఆఫ్ ద గవర్నర్. సో అందుకని లీగాలిటీగా, సో దేర్ మైట్ బి సమ్ మ్యానిఫెస్ట్ ఇంటెన్షన్స్ బై ది రూలర్స్, అది ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఇంకో చోట కావచ్చు, అంతేగాని. సో ప్రతిదానికి ఒకటైతే ఉంటుంది ఉండకపోవచ్చు అనేది మీరు ఊహించుకునే దాన్ని బట్టి ఉంది. కోర్టు విషయానికి వస్తే మాత్రం ది పార్టీ రెస్పాండెంట్స్ విల్ బి ది ఆఫీసర్స్, నాట్ ద పొలిటీషియన్స్. ఒక పిఎం వరకు కూడా అంటే ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ అందరూ అధికారులు అంటే మనకు అందరూ ప్రాక్టికల్గా తెలిసింది. ఇప్పుడు ఆ రిటైర్డ్ అయిన తర్వాత 31st రిటైర్డ్ అవుతాడు, ఫస్ట్ హ్యాండ్ ఓవర్ ఇచ్చే వరకు అతని ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తుంది. ఎందుకంటే అతని దగ్గర పనిచేసిన వాళ్ళు కానీ అందరూ అక్కడే ఉంటారు, సరౌండింగ్స్లో ఉంటారు. కాబట్టి ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది నెక్స్ట్ వచ్చి జాయిన్ అయ్యే వరకు ఎక్స్వై జెడ్ మీరు కాబట్టి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ పవర్ అనేది మనకి టెక్నికల్గా వీళ్ళు చెప్తున్నారు,
వీళ్ళు లీగల్గా చెప్తున్నారు, నేను టెక్నికల్గా మాట్లాడుతున్నా. ఎందుకంటే ఆ పవర్ అనేది ఉంటుంది, నెక్స్ట్ ఎవరైతే ప్రభుత్వం చేసే వరకు 100% ఉంటుందని నేను భావిస్తున్నా. నిజం, అది వాస్తవం, మీకు అందరికీ తెలుసు. అది ఎలక్షన్స్ అయింది కానీ ఈ నెక్స్ట్ రిజల్ట్ వచ్చి ఇంకొచ్చి ప్రమాణ స్వీకారం చేసే వరకు నేనే సీఎం అనేసి మీడియా ద్వారా చెప్పారు, అది మీ అందరికీ తెలుసు. చెప్పారు అంటే వాళ్ళు కౌంటర్ ఇచ్చారు, కానీ ఉన్నది మనసులో ఉన్నది ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఏం చేస్తుండేదో ఆయన చెప్పాడు మనసులో ఉన్నది. అందుకే లేదు, మా పార్టీ ఏ పార్టీ ఒప్పుకోదు, కానీ అతను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పింది అది. దానికోసం మీ న్యాయస్థానం కూడా ఉంది ఫైనల్లీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టీఎస్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, దిస్ ఇస్ గీతా మాధురి. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హాయ్ ఎవరీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టీఎఫ్సీసీ లైవ్, డోంట్ ఫర్గెట్, సబ్స్క్రైబ్ అండ్. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేర్ ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్టయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.